हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू मई चैनल रोयल फ्राइड राइस फस्ट रोयल फ्राइड राइस चूप्चो चाला चाला टेस्ट उंटदी निजंगा एंत बहुंटदो कम्मगा उंटदन्नमाट इंकेंदुकु आलस्यं पूर्ति वीडियो चूडंडी नच्चिनट्लयिते लाइक चेयडम शेर चेयडम मात्रं मर्चिपोकंडी। हेलो अंडी एला उन्नारु अंदरू मुंदुगा नूने रोयल पलाव रोयल फ्राइड राइस अनुकुंदाम पलाव अंटे अन्नंतो पाटु उडिकिंचेस्तां इदन्नंतो अन्नं कलिसि चेसेदि काबट्टि रोयल फ्राइड राइस ई रोयल पच्चि रोयल फ्राइड राइस चाला चाला टेस्टीगा उंटदि दानि चाला सिंपल अंडि चाला सिंपल ओकसारि चूसुकुंदामु दानिकि मन रोयल चिन्न रोयल अयिते चाला बागुंटायि चिन्न चिन्न रोयल अयिते चाला बागुंटायि आ विधंगा तीसुकोंडि। ముందుగా నూనె పెట్టుకున్నాము జీలకర్ర దీనికి సాజీరా కూడా అవసరం పడుతుందండి సాజీరా ఒక చిన్న స్పూన్ మందం అలాగే లవంగాలు అలాగే కలిసి ఉన్నాయి ఒక యాలక రెండు గాని మూడు గాని యాలకలు యాలకలు ఎక్కువ లేటండి బాబు రెండు గాని మూడు గాని యాలకలు బగారా రైస్ ఆకు బగారా ఆకు అంటాం కదా బగారా ఆకు कल इन रोजल वेवाली రైల్ ఎక్కువ ఉంది అన్నం తక్కువ ఉంటే బాగుంటదని మరి అన్నం ఎక్కువగా కాకుండా రైల్ ఎక్కువగా కాకుండా వాటిని చూసుకోండి ఇది ఎక్కువ అవసరం లేదు రెగ్యులర్గా ఇంట్లో ఉండే ఆ రైస్ చాలు ఇది ఏ రైస్ తింటున్నారో ఆ రైస్ పసుపు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం రొయ్యలు చాలా తొందరగా ఉడికిపోతాయండి అసలు చాలా చాలా తొందరగా ఉడికిపోతాయి రొయ్యలు మీరు ఒకవేళ తింటారు కానీ చాలా తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు దీంట్లో లవంగాల పౌడర్ లవంగాల పౌడర్ కొంచెం వేసుకుంటే ఏంటి రైస్ కి స్పైసీనెస్ వస్తుంది లవంగాల పౌడర్ కొంచెం ఒక చిట్కా అలాగే దాల్చిన చెక్క పౌడర్ అలాగే ధనియాల పౌడర్ గరం మసాలాను వేసుకోవచ్చు ఇలా అయితే ఎంత కావాలో మోతాదులో అంత వేసుకోవచ్చు అన్నమాట ధనియా పౌడర్ అలాగే జీలకర్ర మెంతి పొడి కలుపుకున్న పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి కొత్తిమీర ఈ టైంలో మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం సాల్ట్ అనేది కొంచెం మన రైస్ ని దృష్టిలో పెట్టుకొని వేసుకోవాలి అలాగే ముఖ్యంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్తున్నానండి దీంట్లో నేను
అల్లం వెల్లుల్లి కాకుండా ఓన్లీ వెల్లుల్లి ముద్ద వేసుకున్న ఫ్రైడ్ రైస్ లాంటివి చాలా చాలా కమ్మదనమైన స్మెల్ వస్తుంది. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా కొంచెం ఈ యొక్క లవంగాల పౌడర్ కొంచెం యాడ్ చేసుకుంటాను ఘాటుగా ఉండడం కోసం. రైస్ అనేది చాలా ఘాటుగా ఉండడం కోసం ఇది ఒక 1 మినిట్ అలా చక్కగా మగ్గనిద్దామండి. చూద్దాం, ఇంత బాగా వేగిపోయా చూసారా. అలా చక్కగా వేగిపోయాయి. ఒక్కసారి ముక్కని మీరు కట్ చేసి చూడండి, అది విరుగుతుందా లేదా రొయ్య అనేది మీకు తెలుస్తుంది. చూసారా ఇక విరుగుతుందా లేదా, ఎంత గట్టిగా ఉంది, ఎప్పుడు తిన్నదా మీకు తెలుసుకోవచ్చు. ఇంకొంచెం ఒక 1 మినిట్ మగ్గలుస్తాను, 1 మినిట్ చూద్దాం ఒక్కసారి. సూపర్గా అయిపోయినాయండి ముక్కలు, అంత చిన్నగా అయిపోయాయండి, సూపర్గా మగ్గిపోయాయని అర్థం. మీరు మామూలు కావాలంటే దీనికి పక్కకు తీసుకోవచ్చు, కొంచెం ఉప్పు కారం వేసుకుంటే రొయ్యలు ఫ్రై అయిపోయినట్టు. కొంచెం ఉప్పు కారం వేసుకో, అదే కారం వేసుకొని పక్కకు తీసుకున్నారంటే తీసుకోవచ్చు మీరు, అలా కొంచెం తీసుకున్నాం మనం. తీసుకుంటే పిల్లలు ఇంకా కొంచెం ఆయిల్ కూడా దీంట్లో పెడతాం. ఓకే అండి, చూసారా ఇప్పుడు మనం దీంట్లో రైస్ యాడ్ చేస్తున్నాం. స్టవ్ తగ్గించి పెట్టుకోండి. రైస్ మన రెగ్యులర్ రైస్ అండి, పొలం బియ్యమే, అంటే ఐ మీన్ సన్నగా ఉన్న బియ్యం కాదు, ఏ బియ్యం అయినా వేసుకోవచ్చు, బాస్మతి రైస్ లాగా అసలు కాదు. బిర్యానీ అంటేనేమో మనం దీనిపైన రైస్ వేసి మనం ఉడికించుకుంటాము, పలావ్ అయితేనేమో దీంతోపాటు అన్నాన్ని కూడా ఉడికిస్తాము. మనం ఫ్రైడ్ రైస్ కాబట్టి మనం ఉడికించిన అన్నాన్ని తీసుకుంటున్నాం. మీరు ఒక్కసారి ఉప్పు చూడండి, స్పైసినెస్ చూడండి, కావాలంటేనే కారం యాడ్ చేసుకోవాలని లేకపోతే లేదు. మీరు ఈ యొక్క స్పైసీ మసాలాలు అన్నీ వేశారు కదా, దాదాపుగా అవసరం లేనప్పుడు మీరు ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను నేను. సూపర్ ఉందండి, చాలా 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 బాగుంది. అండ్ దీంట్లో నేను కొంచెం అంటే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. సో కొంచెం నేను లవంగాల పౌడర్ వేసుకుంటాను, కారం యాడ్ చేసుకోకుండా. టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు యోధ వాళ్ళు దీవెన అందరి ఇంట్లోనే ఆడుకుంటున్నారు, వాళ్ళకి తినిపించి టేస్ట్ ఎలా ఉందో వాళ్ళే చెప్తారు మీకు తినిపిస్తే. అంతే, రెడీ.
స్టవ్ ఆఫ్ చేసుకుందాం టేస్ట్ అయితే మామూలుగా లేదండి అదిరిపోయింది సూపర్ ఇయల రొయ్యల ఫ్రైడ్ రైస్ చాలా చాలా బాగుంది డెఫినెట్గా మీరు ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్